నమస్తే వెల్కమ్ టు యూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొత్త నియామకాలపై ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ నియామకాలను చూస్తే ఇవి కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించి దాంతోపాటుగా ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇటు స్టేట్ స్టేట్ నాయకత్వం కానీ సెంట్రల్ నాయకత్వం కానీ చాలా ఫోకస్డ్గా కావాలని ఈ నియామకాలని చేపడుతుంది అనేది ఒక వార్త టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం అయ్యేకంటే ముందు ఈ టిపిసిసి చీఫ్ కోసం ఆ పదవి కోసం చాలామంది నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు ట్రై చేశారు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందులో ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరి వరకు తనకే టీపీసీసీ చీఫ్ పదవి వస్తుంది సోనియా గాంధీకి నాపైన అపారమైన నమ్మకం ఉంది నాకే అవకాశం కల్పిస్తారని చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చారు కానీ అన్నవయంగా టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి వచ్చింది దాంతో చాలామంది నాయకులు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు రాజగోపాల్ లాంటి వాళ్ళు లేదంటే జానారెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టారు పార్టీ సరైన న్యాయం జరపలేదు ఇటీవల వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకునికి ఇంత ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చాలా బాహటంగా ఇలాంటి విమర్శలు చేశారు తన అనుచరుల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక టీపీసీసీ గారు రేవంత్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని అయినా ఆ నాయకులు ముఖ్యంగా నల్గొండ నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు దాన్ని విమర్శించుకుంటూ వస్తున్నారు రేవంత్ ఒంటెత్తు పోకడలు పోతున్నాడని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఎప్పటికప్పుడు విమర్శించుకుంటూ వస్తున్నారు అయితే ఇట్లా ఎవరైతే ఎక్కువగా విమర్శిస్తున్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత గల పోస్టులు ఇస్తున్నది ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెనీర్గా తీసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది దీనిపై రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు తిట్టినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ పదవి ఇవ్వడంతో ఆయన ఆయన అనుచరులు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సరైన నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇక ఇటీవల మరో నియామకం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఈ చేరికలకు సంబంధించి ఒక ఫోకస్డ్గా పనిచేస్తూ ఉంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం అదేవిధంగా వేరే పార్టీలో సఫకేషన్గా ఉన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడానికి గర్వాపసి అనే పేరుతోనే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం మొదలుపెట్టింది అయితే దీంట్లో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాద్దాం అనుకుంటున్నటువంటి డిఎస్ లాంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరికి ఇష్టం వచ్చిన తీరు వాళ్ళు విమర్శలు చేశారు అతని పార్టీలోకి తీసుకోవాలని కొందరు తీసుకోవద్దని కొందరు ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్ నేపథ్యంలో అతని పార్టీలోకి అయితే రాలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేరే నాయకులు ఎవరైనా అట్లాంటి పరిస్థితులు అంటే వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళను అడ్డుకుంటున్నారు వాళ్ళపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాకుండా ఆగిపోయే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటినీ చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈ చేరికలకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ నిర్ణయించింది ఈ చేరికలకు సంబంధించిన కమిటీకి అద్ చైర్మన్గా uh, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్గొండకు సంబంధించిన నాయకుడు జానారెడ్డిని చైర్మన్గా నియమించారు అయితే ఈ నియామకం పట్ల తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా పార్టీ నియమించింది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే ఆ పదవిని చేపట్టాల్సిందే అని ఆ పదవి పట్ల అతను తన అనుచరుల దగ్గర స్నేహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం ఇక ఇది కూడా ఈ సెకండ్ నియామకం కూడా నల్గొండకు సంబంధించిన నాయకునికే ఇచ్చారు ఇక మూడో నియామకం ఇటు గతంలో టీపీసీసీ చీఫ్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం ఎలాంటి పదవి లేదు అయితే అతను ఒక రెండు మూడు పదవుల కోసము చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం సిడబ్ల్యూసి మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు సీడబ్ల్యూసిలో ఒక కీలకమైన పొజిషన్ కోసం ట్రై ట్రై చేస్తున్నట్టు సమాచారం ఒకవేళ అదే రాకపోతే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా తనను నియమించాలని తాను ప్రయత్నాలు చేస్తున్నాడు లాబింగ్ చేస్తున్నాడు అనేది సమాచారం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి జానారెడ్డికి లేనటువంటి ప్లస్ పాయింట్ జానారెడ్డికి కానీ లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేనటువంటి ప్లస్ పాయింట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది జానారెడ్డికి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో లాబింగ్ చేయగలుగుతున్నాడు పైరవేలు చేయించుకోగలుగుతున్నాడు అనేది ఒక టాక్ ఉంది ఇట్ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియామకాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారనేది ఒక టాక్ నడుస్తుంది అయితే గతంలో జరిగినటువంటి రెండు పదవులు ఈ కోమటిరెడ్డికి సంబంధించిన విషయం కానీ లేదంటే జానారెడ్డికి సంబంధించిన విషయం కానీ వీళ్ళిద్దరూ అసంతృప్తిగా ఉన్నారు నల్గొండ అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది అక్కడ కీలకమైన నాయకులు సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల పైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అతను ఆలోచించి చాలా టాక్టివ్స్తోని కాంగ్రెస్ పార్టీతోని వీళ్ళిద్దరికీ ఈ పదవులు ఇప్పించారనేది ఒక టాక్ నడుస్తుంది దీంట్లో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇతనిపై అసంతృప్తిగా ఉన్నాడు ఆయన కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీలో ఇట్లాంటి ఏదో ఒకటి కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడు ఇవన్నీ పైరవీలు రేవంత్ చేస్తున్నాడు వీళ్ళకి తెలియకుండా అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది దీనికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ చెప్పే విషయాలకు ఎందుకు కన్విన్స్ అవుతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక వ్యాఖ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ పార్టీకి కొద్దిగా క్రెడిబిలిటీ ఉంది కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్లాంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం కానీ అసంతృప్తి కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది దాంతోపాటు ఈ అసంతృప్తి కానీ లేదంటే ఈ ఇట్లాంటి ఈ లీడర్స్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ మిగతా జిల్లాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరినీ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు త్రూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే వాళ్ళతోనే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీని అవుట్పుట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని రేవంత్ కన్వే చేయగలుగుతున్నాడు దానికోసమే అందువల్లనే రేవంత్ చెప్పే విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు జరుగుతున్నాయనేది ఒక టాక్గా నడుస్తుంది మరి నిజంగానే ఇట్లాంటి ఉందా లేదంటే జాతీయ నాయకత్వమే ఆలోచించి వీరందరికీ సరైన ప్రాధాన్యత ఇస్తుందా లేదంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పైరవీల వల్లనే వీళ్ళకు పదవులు వస్తున్నాయా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది